కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమక్క సారలమ్మ జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మినీ మేడారంగా సాగే జాతరకు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనా మేరకు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల వినియోగంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జాతర ప్రదేశాల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల్, ఎస్ఐబి ఎలైగౌడ్తో భద్రతా పార్కింగ్ కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ విజ్ఞాన్రావు పర్యవేక్షించారు. మన గద్దెగాడికి కోయ దొరలు, కోయ పూజారులు, ఒగ్గు వాళ్ళు మేళ తాళాలతో రేకుర్తిలో ఉన్న సమ్మక సారలక దర్శించుకోవడానికి వచ్చేసినటువంటి విశేషమైనటువంటి భక్త జనానికి ముందుగా మా యొక్క శుభాభివందనాలు. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారు, మున్సిపాలిటీ వారు, ఇంకా మిగతా ఆరోగ్య శాఖ వారు, తర్వాత కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు అంతా కోఆపరేట్ తోటి వారికి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది భక్తులు నిన్నటి నుండి ఈరోజు వరకు వారు దర్శనం చేసుకుంటున్న క్రమంలో ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారు వారికి మంచి భద్రతతో పాటుగా వారికి కావలసినటువంటి అన్ని రకాలుగా ఏదైతే వారికి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం లేకుండా వారు సంతోషంగా అమ్మవారిని దర్శించుకునే విధంగా బ్యారికేడ్స్ అయితేనేమి అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి బ్యారికేడ్స్, మా పోలీసు బందోబస్తు, అదే రకంగా మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగస్తులు, మా డిఎస్పీ ఇద్దరు ఇక్కడనే ఉండి ప్రత్యక్షంగా ఉండి వారు కూడా ఈ యొక్క బందోబస్తును పర్యవేక్షిస్తూ ఎలాంటి దొంగతనాలు కానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పబ్లిక్ భక్తులకు ఇబ్బంది కలగకుండా దొంగతనాలు జరుగుతాయని, ఇంకేమైనా అసాంఘిక విషయాలు ఉంటాయేమో అనే ముందుగానే 26 సీసీ కెమెరాలు కూడా ఏర్పడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పటికి కొత్తపల్లి ఎస్ఐ గారు, ఇద్దరు ఏసీపీలు, నేను మరియు మా పోలీస్ సిబ్బంది అందరూ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ పబ్లిక్ అసౌకర్యం లేకుండా వారు సుఖ సంతోషంగా అమ్మవారిని సందర్శించే విధంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.